ప్రోటీన్ ఫుల్ కమ్మకమ్మని పుదీనా చట్నీ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో హెల్దీగా సింపుల్ చట్నీని చూపించబోతున్నానండి. అదే పుదీనా చట్నీ. పుదీనా చట్నీని చాలా రకాలుగా చేయొచ్చు, కానీ ఈ వీడియోలో సింపుల్గా చేసే కమ్మకమ్మని చట్నీని చూపించబోతున్నాను. తప్పకుండా ఈ పుదీనా చట్నీని ట్రై చేయండి. ఇలా చట్నీ చేస్తే మరేమీ లేకుండా ఈ ఒక్క చట్నీతోనే సూపర్గా తినేయొచ్చు. మరి లేట్ చేయకుండా ఈ కమ్మని పుదీనా చట్నీని ఈజీగా ఎలా చేయాలో ఇప్పుడు చూద్దాం రండి. ఇక్కడ నేను పుదీనా చట్నీ చేయడానికి సుమారు ఒక 2-3 కప్పుల వరకు పుదీనా ఆకుల్ని తీసుకున్నాను. కాడలతో కాకుండా ఇలా ఆకుల్లా తెంపి తీసుకోండి. ఇలా తెంపిన పుదీనా ఆకుని 2-3 సార్లు బాగా కడిగి ఇలా క్లీన్ చేసి తీసుకోవాలి. ఇప్పుడు మరో పక్కన స్టవ్ ఆన్ చేసి ప్యాన్లోకి 1/4 కప్పు కంటే కొంచెం ఎక్కువ, అంటే 1/3 కప్ వరకు నువ్వులను తీసుకొని బాగా వేపండి. మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 1-2 నిమిషాలు ఇలా కలుపుతూ వేపామంటే నువ్వులు అనేవి చక్కగా వేగుతాయి. అలాగే మనం ఈ పుదీనా చట్నీలో ఇలా నువ్వులు వేయడం వలన రుచి చాలా బాగుండడమే కాదు, ప్రోటీన్ ఫుల్గా హెల్దీగా ఈ పుదీనా చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే ఈ నువ్వుల ప్లేస్లో పల్లీలనైనా తీసుకోవచ్చు, లేదా శనగపప్పు మినప్పప్పునైనా తీసుకోవచ్చు. కానీ నువ్వుల టేస్ట్ ఇంకా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇలా నువ్వులను దోరగా వేపి 1 ప్లేట్లోకి తీసుకొని చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని, ఆయిల్ వేడయ్యాక ఘాట్లు పెట్టిన 10-15 పచ్చిమిరపకాయలని తీసుకొని ఫ్రై చేసుకుందాం. ఇలా పచ్చిమిరపకాయలు కూడా బాగా ఫ్రై అయ్యాక 1 గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ఆయిల్లోకి మనం కడిగి పెట్టిన పుదీనా ఆకును వాటర్ పడకుండా తీసుకుందాం. ఇలా కలుపుతూ 1-2 నిమిషాలు ఫ్రై చేసామంటే పుదీనా ఆకు అనేది ఆయిల్లో చక్కగా ఫ్రై అయిపోతుంది. ఇలా ఫ్రై అయ్యేటప్పుడు పుదీనా నుండి కొంచెం వాటర్ కూడా వస్తుంది. సో ఆ వాటర్ అంతా ఇనికిపోయేంత వరకు ఇలా కలుపుతూ ఫ్రై చేయండి. వాటర్ ఇలా ఎగిరిపోయాయంటే పుదీనాకు చక్కగా ఫ్రై అయినట్లు. ఇప్పుడు ఈ ఆకుని కూడా 1 గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని తీసుకొని, ఇప్పుడు ఇందులోకి 2 కట్ చేసిన టమాటా ముక్కల్ని తీసుకోండి. అలాగే మంచి టేస్ట్ కోసం చిన్న నిమ్మకాయ సైజ్ అంతా ఇలా చింతపండును కూడా ఈ టమాటా ముక్కల్లో వేసి కలపండి. ఇప్పుడు ఈ టమాటాలు అనేవి కాస్త మగ్గేంత వరకు మూత పెట్టి 1-2 నిమిషాలు ఉడికించామంటే టమాటా కొంచెం సాఫ్ట్ అవుతుందండి. 2 నిమిషాల తర్వాత చూడండి, టమాటా అనేది ఇలా కాస్త మెత్తబడిందంటే మనకు చట్నీ కోసం కరెక్ట్గా సరిపోయినట్లు, మరీ ఎక్కువ ఉడికించాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ టమాటా పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి. ఇప్పుడు మరో పక్కన మిక్సర్ జార్లోకి మనం ముందుగా వేపి పెట్టిన నువ్వులను తీసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. నువ్వులను గ్రైండ్ చేసిన తర్వాతే మనం మిగతా వాటిని గ్రైండ్ చేయాలి. అప్పుడే నువ్వులు అనేవి నువ్వులుగా కాకుండా చక్కటి పొడిలా రెడీ అవుతుంది. చూడండి, ఇలా నువ్వులు బాగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి మనం ఫ్రై చేసిన పచ్చిమిరపకాయలని తీసుకోండి. అలాగే ఇందులోనే పొట్టు తీసిన 10-11 వెల్లుల్లిపాయలు కూడా తీసుకోండి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా ఉప్పు తీసుకొని బాగా గ్రైండ్ చేయండి. ఇలా వీటిని ముందుగా గ్రైండ్ చేశాక ఇప్పుడు ఇందులోకి ఫ్రై చేసిన పుదీనా ఆకుల్ని, అలాగే టమాటా చింతపండును కూడా తీసుకొని కోర్స్గా గ్రైండ్ చేయాలి. అంటే మనం పచ్చడిని రోట్లో రుబ్బితే ఎలా అయితే ఉంటుందో అలా గ్రైండ్ చేయాలి. దానికోసం మధ్య మధ్యలో ఆపుతూ 1-2 సార్లు తిప్పుతూ గ్రైండ్ చేశామంటే చూడండి, పచ్చడి అనేది ఇలా వస్తుంది. ఇలా గ్రైండ్ చేసిన ఈ పచ్చడిని 1 గిన్నెలోకి తీసుకుందాం. ఇప్పుడు పోపు కోసం మరో పక్కన పోపు గిన్నెలోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకొని, నూనె వేడయ్యాక 1/2 టీ స్పూన్ పచ్చిశనగపప్పుని, 1/2 టీ స్పూన్ మినప్పప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలను తీసుకొని కాస్త ఫ్రై చేయండి. అలాగే ఇందులోనే 1 ఎండుమిరపకాయ ముక్కల్ని, కొంచెం ఇంగువను తీసుకొని ఫ్రై చేసుకుందాం. మీకు ఇంగువ నచ్చకపోతే ఇంగువను స్కిప్ చేసైనా చేయొచ్చండి. అలాగే ఇందులోనే చితగొట్టిన 3 వెల్లుల్లిపాయల్ని, కొంచెం కరివేపాకుని వేసి పోపుని బాగా ఫ్రై చేయండి. ఇలా పోపు బాగా ఫ్రై అయ్యాక మీరు కావాలంటే కొంచెం పసుపుని తీసుకునైనా కలపచ్చు. ఇక్కడ నేనైతే పసుపుని యాడ్ చేయట్లేదు. ఇలా బాగా ఫ్రై అయిన పోపుని పచ్చడిలో వేసి మిక్స్ చేసుకుందాం. అంతే, టేస్టీ టేస్టీగా హెల్దీ పుదీనా చట్నీ రెడీ అయిపోయింది. ఇలా చేసిన పుదీనా చట్నీని మనం అన్నంలోకే కాదు,
చపాతి దోశల్లోకి తీసుకున్నా చాలా బాగుంటుందండి. సో ఫ్రెండ్స్, టుడే చెప్పుకున్న ఈ ప్రోటీన్ ఫుల్ హెల్దీ చట్నీ మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.